నమస్కారం సద్గురు సద్గురు నాకు వందల ప్రశ్నలు ఉన్నాయి ఓ కానీ ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతాను ఇది నూటొకటి కదా నా ప్రశ్న ఏంటంటే మీరు అందించే హఠయోగ శాంభవి శక్తిచలన క్రియ ఇంకా సంయమ ఈ సాధనలను నిమగ్నతో తీక్షణంగా చేస్తే నా ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుందా లేదు మీ ఏ ప్రశ్నకి సమాధానం దొరకదు నేను చాలా వరకు అసలు ఏ సాధనా చేయని జనాల ప్రశ్నలకే సమాధానాలిస్తున్నాను ఎవరైతే రోజూ తీక్షణంగా సాధన చేస్తున్నారో వాళ్ల ప్రశ్నలు వింటున్నానా సమాధానాలు ఇస్తున్నానా లేదు ఇవ్వడం లేదు ఎందుకంటే సాధన ఉద్దేశం మీ ప్రశ్నలన్నీ ఆవిరైపోవాలని అంతేగాని మీరు సమాధానాలు పొందుతారని కాదు మీ ప్రశ్నలన్నీ పోతే ఇక సమాధానాలకు అర్థమేముంది ఎవరైతే తమ ఆంతరంగిక శ్రేయస్సు గురించి అసలు ఏమీ చేయరో కానీ ప్రశ్నించే సమాధానాలు తెలుసుకుంటే తమ జీవితం సెటిల్ అయిపోతుంది అనుకుంటారో వాళ్ళకి ఇంకా వినోదాన్ని అందిస్తున్నాం సరేనా ఎంటర్టైన్మెంట్ విల్ రైట్ ఎప్పుడో అప్పుడు ఆ వినోదాన్ని ఆపేస్తాను పూర్తిగా ప్రస్తుతం కొనసాగుతోంది మున్ముందు అది కేవలం తీక్షణంగా సాధన చేస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మిగిలిన వాళ్ళు వాళ్ళు యూట్యూబ్ వినాలి ఎందుకంటే తెలుసా పాత సినిమా ఎప్పుడూ వినోదంగానే ఉంటుంది మీరిది అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నలు ఏదైతే ఎప్పటికీ తెలుసుకోలేదో వస్తున్నాయి ఎక్కడ్నుంచైతే మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారో అది దేన్నీ తెలుసుకోలేదు దానికి ఒక నిర్ధారణ కావాలి నేను మీకు నిర్ధారణలిచ్చే రకం కాదు నేనొక ప్రక్రియను మీరు వృద్ధి చెందడానికి మనసు పెడితే నేను మీతో ఉంటాను మీకు ఒక నిర్ధారణ కావాలి అంటే మీకు విసుకెత్తిస్తాను ఎందుకంటే నిర్ధారణల వల్ల ప్రయోజనమేముంది ఇది కొనసాగుతున్న ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ అద్భుతంగా వేగంగా జరిగితే ఇక మీకు నిర్ధారణతో పనిలేదు అప్పుడు మీకు ఏ ప్రశ్నలు ఉండవు నేను ఈ సాధనలన్నీ చేస్తే అదేదో చిత్రహింస అన్నట్లుగా మాట్లాడుతున్నారు నేను ఇవన్నీ చేస్తే నా ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుందా చూడండి ఓసారి ఇలా జరిగింది శంకరన్ పిళ్ళై ఇది సబబు కాదు ఎప్పుడూ కామెడీయే ఉండదు కొన్నిసార్లు తను సీరియస్గా ఉంటాడు శంకరన్ పిళ్ళై విడాకుల కోసం అప్లై చేశాడు కోర్టులో సబ్మిట్ చేసిన ఆ విడాకుల అప్లికేషన్ ఫారంలో అతను నాకు విడాకులు కావాలి అనారోగ్యం ఇంకా అలసట కారణంగా అని రాశాడు జడ్జి అతని వైపు చూసి ఈ అనారోగ్యం ఇంకా అలసట అంటే ఏమిటి అన్నాడు శంకరన్ పిళ్లై అది మా లాయర్ చేసిన పని నేను కేవలం ఆమెతో విసిగి వేసారిపోయానని మాత్రమే చెప్పానన్నాడు కాబట్టి ప్రశ్నలకు ఎన్నో విధాలుగా సమాధానం ఇవ్వచ్చు సరే మీకు ప్రారంభ ప్రశ్నలు ప్రశ్నలున్నట్లయితే ఎందుకంటే తృష్ణ ఆ విధంగానే ప్రారంభమవుతుంది ప్రశ్నల రూపంలో అది పర్వాలేదు మేము ప్రశ్నలకు వ్యతిరేకం కాదు కానీ మీరు తెలుసుకోవాలి ఎక్కడైతే ఈ ప్రశ్నలన్నీ పుడుతున్నాయో ఆ చోటుకు తెలుసుకునే సామర్థ్యం లేదు ఇది ఎలా అంటే తెలుసా ఇలా చేస్తారా చేయకండి లేదు చెయ్యాలి ఎక్కడో చోట కనీసం బాత్రూంలో మీరు ఇది చేయాలి కానీ ప్రతి చోట చేయకూడదు సరే ఇలా ఎందుకు చేస్తారు ముక్కుని శుభ్రం చేసుకోవడానికి అలా అని కొంత సమయం తర్వాత నా వేలు శ్వాసించగలదా అంటే ఇట్ ఇట్ క్లీన్ ద ఇది శ్వాస మార్గాలను శుభ్రం చేయగలదు కానీ ఇది శ్వాసించలేదు కాబట్టి ఎప్పటికీ మీ తర్కం తెలుసుకోగలుగుతుందని అనుకోకండి అది తెలుసుకోలేదు అది ప్రశ్నిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం అది ఆ విధంగా ఉంది అది పర్వాలేదు అందులో తప్పేమీ లేదు